హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేంద్రన్న. మనకు బిగ్ బాస్లో ఆల్రెడీ నిన్న రితిక అండ్ అశ్విని అడ్మిట్ అయింది కదా, మిగిలిన 8 మందిలో ఈరోజు మండే కాబట్టి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరిని ఎవరు నామినేట్ చేసుకున్నారు, ఒక్క పర్సన్ మాత్రమే ఈ వీక్లో నామినేట్ కాల, ఆ పర్సన్ ఎవరు, దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయబోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీడియో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక మనము ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నిన్న ఇది అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియలో ఫస్ట్ బిగ్ బాస్ పల్లవ్ ప్రశాంత్ నువ్వు నామినేట్ చేయి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఆకలిగా ఉన్న రాజ్యంలో తర్వాత ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు రంగు పోయమని చెప్తాడు. ఇలా పల్లవ్ ప్రశాంత్ ఫస్ట్ నామినేట్ చేసింది శోభాశెట్టిని. శోభాశెట్టికి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఒకటి తన కెప్టెన్సీ టాస్క్లో దీన్ని టార్గెట్ చేసి అది బాల్స్తో కొట్టారు కదా బిల్డింగ్, దాని గురించి చెప్తాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, దీన్ని విఐపీ రూమ్లో పనుకున్నప్పుడు స్టాండర్డ్ రూమ్లో ఉన్నటువంటి బెడ్ సీట్ ఎత్తుకొని పోయి దాపెట్టుకుంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో నాకు ఫస్ట్ పాయింట్ నచ్చాల, గేమ్ పరంగా టార్గెట్ చేయడం సహజమే. అప్పుడు తను టార్గెట్ చేసినప్పుడు డిపెండ్ చేసుకోవాల్సింది మనమే, కానీ డిపెండ్ చేసుకోకుండా ఆ టైంలో ఓడిపోయావు, టార్గెట్ చేసిన వాళ్ళని ఇలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అనిపించేది. సెకండ్ పాయింట్ తిని చెప్పింది ఏంటంటే, రూల్స్ ఫాలో కాలేదు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు నాకేమనిపించిందంటే, కరెక్టే రూల్స్ వరకు ఓకే, అలాంటప్పుడు నువ్వు కూడా ఇంతవరకు రూల్స్ ఫాలో అవుతున్నావు అని కూడా నాకు అనిపించేది. సెకండ్ నామినేట్ చేయడానికి పిలిచింది ప్రియాంక, తిను నామినేట్ చేసింది సెకండ్ ప్రియాంకను. ప్రియాంకకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న ఇది శోభాశెట్టికి హెల్ప్ చేసేది కదా డెడ్ కాకుండా, అప్పుడు నువ్వు నాకెందుకో కొద్దిగా బయాస్గా చేసావు అనిపించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది, చెప్తాడు రీజన్స్. ఎస్, దీనికైతే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ రోజు ఈ ఎపిసోడ్ మనం చూస్తే ఖచ్చితంగా ప్రియాంక బయాస్గానే బిహేవ్ చేసింది. వాళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళను డెడ్ కానివ్వకుండా అప్పుడు ఏం ఫీల్ ఉంటుంది, తిను ఎవరు డెడ్ కాకుంటే వాళ్ళు మాత్రమే కెప్టెన్ కంటెండర్గా ఉంటారు అని అనుకొని ఆ విధంగా చేస్తుంది. దానికి ప్రియాంక ఏమని డిపెండ్ చేసుకుంటుందంటే, అది నా గేమ్ స్ట్రాటజీ అంటది. కాబట్టి గేమ్ స్ట్రాటజీ ఏంటి, బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ చేయాల్సి న్యాయం చేయాలి, కానీ నీ వాళ్ళని చంపుకోకూడదు, నీకు ఆపోజిట్గా ఉంటే వాళ్ళు చంపుకోకూడదు అనడం తప్పు కదా అని నాకు అనిపించింది. ఈ విషయంలో ప్రియాంక చేసింది ముమ్మడికి రాంగే అని నేను అన్నాను. మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ నామినేట్ చేయడానికి పిలిచింది ప్రియాంకను. ప్రియాంక తను ఫస్ట్ నామినేట్ చేసింది ప్రశాంత్ని. ప్రశాంత్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, నువ్వు ఏది నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నీకు వర్క్ అసైన్ చేస్తే ఆ రోజు నువ్వు చేయలేదు కదా అని చెప్తుంది. దానికి పల్లవ్ ప్రశాంత్ ఇచ్చిన రీజన్ ఏంటంటే, అక్క నాకు ఆ రోజు హెల్త్ బాగాలేదు ఫస్ట్ అమర్కు చెప్పాను, అమర్ ఉండి ఓన్లీ నువ్వు ఆ పిండి పిసికేసి వస్తువులు ఏవి వీళ్ళు తిన్న భోగులు ఐ మీన్ వంట సామాన్లు కడగకుండా వెళ్ళు అని చెప్పాడు. కానీ అప్పుడు శోభాశెట్టి వచ్చి కడగమని చెప్తే తనకు చెప్తారు, తనకు చెప్పాడంట పల్లవ్ ప్రశాంత్ ఏమని, నాకు ఇప్పుడు ఒంట్లో బాగలేదు నేను కడగలేను అని. దీనికి మట్టయిందంట, ఒంట్లో బాగాలేనప్పుడు ఫస్ట్ ఆల్రెడీ నువ్వు పెట్టుకున్న డిప్యూటీ దగ్గర నుంచి కదా తను పర్మిషన్ తీసుకుంది, నీ డిప్యూటీ కదా తనకిచ్చింది, నీ డిప్యూటీలో ఒక డిప్యూటీ విధంగా బిహేవ్ చేయడం, ఇంకొక డిప్యూటీ ఇచ్చి వర్క్ చేయడం అంటే అప్పుడు ఎవరిది ఫెయిల్యూర్, కెప్టెన్గా నీదే ఫెయిల్యూర్ అని నా ఒపీనియన్. ఇక్కడ కూడా ప్రియాంక చేసింది రాంగే అనిపించేది. అంతేకాకుండా ఈ ఆర్గ్యుమెంట్లో ఇది తర్వాత తిను ఇందాక దుప్పటి గురించి మాట్లాడుతున్నాను కదా, ఆ దుప్పటి ఏది శోభాశెట్టికి నామినేట్ చేసినప్పుడు అప్పుడు ఏమి క్లాప్ ఏం మాట్లాడకుండా తీన్ నామినేషన్లో ఆ పాయింట్ తీసుకుని వస్తుంది, నువ్వేమి తప్పు చేయలేదా అని. అవును తప్పు చేస్తే బిగ్ బాస్ వస్తాడు, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాడు. అది ఇప్పుడు ఇందా శోభాశెట్టికి పాయింట్ తీసుకొని వస్తే నువ్వెందుకు తెచ్చావు మధ్యలో, నీకేమన్నా తప్పు జరిగిందా? శోభాశెట్టి పాయింట్ని శోభాశెట్టి డిపెండ్ చేసుకోవాలి, నువ్వెందుకు డిపెండ్ చేస్తున్నావు
అనిపించేది. మీకు ఎంత మాత్రం గ్రూప్ గేమ్ ఆడితే ఏది నామినేషన్స్లో కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తానరా అనిపించింది. అంతేకాకుండా ఈ పాయింట్లో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ప్రియాంక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. అంతకుముందు పల్లవ ప్రశాంత్కు గట్టిగా అరుస్తుంది, నేను చెప్పే పాయింట్ విను అని. ప్రియాంక ఎప్పుడు ఇది శోభాశెట్టి మాట్లాడినప్పుడు శోభాశెట్టితో చాలా కూల్గా అని చెప్తుంది, శోభాశెట్టి ఇది నా నామినేషన్, నా నామినేషన్ నువ్వు కో కూల్ నేను మాట్లాడుతున్నా అని చెప్తుంది. అదే పల్లవ ప్రశాంత్ మీద అయితే గట్టిగా గొంతేసుకొని పడిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఏంటమ్మా అలా చేయడం కరెక్టా, నువ్వు నిజంగా ఈ నామినేషన్స్లో వేరే వాళ్ళు ఇంటరప్ట్ చేసినప్పుడు ఫస్ట్ అరవాల్సింది ఎవరిని ఇంటరప్ట్ చేసిన వాళ్ళని అడగాలి, మధ్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళ మీద మాత్రం నీ గొంతు లేవదు. అదే పల్లవ ప్రశాంత్ మీద అయితే నీ గొంతు అంత లేవడం అనేది కరెక్ట్ కాదు. అంటే నీకు అదే నీ బ్యాచ్ స్పా బ్యాచ్, స్పా బ్యాచ్ వాళ్ళు ఏం చేసినా కనపడదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడలేదు అనుకుని ఎలా భ్రమపడుతుందో మీ స్పా బ్యాచ్లో కూడా అలాగనే బిహేవ్ చేస్తున్నారు. మీకు ఈ వీక్లో నామినేషన్స్లో ఉన్నారు కదా చూపిస్తారు ప్రజలు. ఎందుకంటే ఏ ఒక్కరిని బ్లైండ్గా టార్గెట్ చేస్తే ప్రజలు ఊరుకోరమ్మా అని నాకు అనిపించింది. తర్వాత తిను నామినేట్ చేసింది శివాజీని. శివాజీకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే మన సాటర్డే నేను అన్ని అబద్ధాలు అని చెప్తున్నావు కదా, దాంట్లో నేనేం అబద్ధాలు చెప్పాను చెప్పండి సార్ అని అడగడము. అప్పుడు తిను శివాజీ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, అమ్మా నువ్వు మన పనులు ఏమీ చేయలేదు అన్నావు కదా, మేము పనులు చేయలేదా అంటే నువ్వు అప్పుడు దానికి ప్రియాంక చెప్పడం అంటే, శివాజీ సార్ మీరు చెప్పితే పల్లవ ప్రశాంత్ ఎవరు పని చేశారు, అదే నేను చెప్పినప్పుడు పల్లవ ప్రశాంత్ పని చేయలేదు అంటుంది. దానికి శివాజీ ఏమని చెప్తారంటే, అమ్మా నేను బతిమాలుకున్నా బుజ్జగించుకున్నా పని చేయండి అని. నువ్వు అలా చేయకుండా ఏదో రూల్ చేసినట్టు గట్టిగా అరవడం గట్టిగా మాట్లాడడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బోలే గురించి పసుపు ఏది నువ్వు చేసే వంటకాలు నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి, మేము సౌత్ ఇండియన్స్, సౌత్ ఇండియన్లో కొద్దిగా పసుపు కారం ఇలా పడుతూనే ఉంటాయి, పసుపు అనే ముద్ర బోలేకి పడడానికి కారణం నువ్వేని చెప్తాడు. ఇక్కడ వీళ్ళకు తిను అట్టయిందగా నుంచి శివాజీని కమెంట్ చేయడంలో నేను యాక్సెప్ట్ చేస్తాను. తప్పు ఇన్ కేస్ తిను తప్పు చేస్తే అందరూ చెప్పినట్టు చెప్పే నామినేషన్లో తేవాల్సిన అవసరం లేదు కదా, శివాజీ కూడా ఆ విషయంలో శివాజీదే తప్పని నాకు ఫీల్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది గౌతమ్. గౌతమ్ ఫస్ట్ నామినేట్ చేసింది పల్లవ ప్రశాంత్ను. పల్లవ ప్రశాంత్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న ఆడిన గేమ్లో నువ్వు అంత ఎల్లీగా డెడ్ అయ్యావు కదా, నువ్వు అంతే నువ్వు ఎవిక్షన్ పాస్లోనే మాత్రమే నీ ఇది పర్ఫార్మెన్స్ 100% ఇచ్చావు, తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు అన్నట్టు చెప్తాడు. కానీ నే హ్యాజ్ చూసే ప్రేక్షకుడిగా నాకేమనిపించిందంటే, తను చనిపోయినా కూడా నీ దయ్యమైనట్టు అయినాక ఎంటర్టైన్మెంట్ చేశాడు. అదే గౌతమ్ చనిపోయిన తర్వాత ఏం ఎంటర్టైన్మెంట్ చేశాడు, అశ్విని కాలక్షేపాలు కబుర్లు చెప్పుకోవడం తనతో ఏది రొమాంటిక్గా చేయడం తప్పితే ఏం ఎంటర్టైన్మెంట్ చేశాడు అనిపించింది. ఇది నాకు ఇలా నామినేట్ చేసింది ఎందుకు అని అనిపించిందంటే, ఈ పాయింట్ ఎవరి వల్ల చనిపోయింది, శివాజీ వల్ల చనిపోయాడు కాబట్టి శివాజీకి అగెయినిస్ట్గా తిన్ను ఎగదోయాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ తీశాడు అనిపించాది. సెకండ్, తిను ఎవరు గౌతమ్ నామినేట్ చేసింది శివాజీని. శివాజీకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి చూస్తుంటే నాకు మీ సైడ్ నుంచి అన్యాయం జరుగుతున్నట్టు చెప్పడము, అంతేకాకుండా నువ్వు చెప్పిన పాయింట్స్ ఏంటంటే, తను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొస్తాడు, సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్లో ఎవరితో గొడవ ఉంది కదా వీళ్ళు జడ్జిలే ఉన్నప్పుడు, అప్పుడు ఎవరు తప్పు చేసినప్పుడు ఎవరికి ఖండించకుండా అప్పుడు కూడా నన్నే తప్పు పట్టావు అని చెప్పడము, అంతేకాకుండా మీరు ప్రతి పర్సన్ గురించి బయట తెలుసుకొని వచ్చారు, అలాగే మీ మైండ్లో ఒకటి రన్ అవుతుంటుంది దాన్ని బట్టి నువ్వు ఇలా నన్ను అన్యాయం చేస్తున్నావు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తిను చెప్పింది మీరు పొలిటికల్గా కరెక్ట్ అయ్యుండొచ్చు, మెంటలీగా మీరు చేసేది రాంగ్ అని చెప్తాడు.
అప్పుడు పొలిటికల్ అంటే బయట జరిగే రాజకీయాల గురించి కాదు, హౌస్లో జరిగినటువంటి పొలిటికల్ గురించి గౌతమ్ చెప్పింది. బయట జరిగే పొలిటికల్గా శివాజీ సక్సెస్ అయిన కాదు, ఫెయిల్యూర్ పర్సనే. ఎందుకంటే తను మనకు తెలుసు కదా గరుడ పురాణం గురించి చెప్పి ఎంత ఇదైపోయిందో. సేమ్ అప్పుడు శివాజీ కూడా ప్రతిసారి నువ్వు ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకొని వస్తావు, నాకు నువ్వు అసలు పాయింటే కాదు, నీ ఏంటి నీతో ఆర్గ్యుమెంటే వద్దు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నామినేట్ చేయడానికి వచ్చింది అర్జున్. అర్జున్ నామినేట్ చేసింది ఫస్ట్ శివాజీని. శివాజీకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న ఏది మన కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళ భార్యని తీసుకొని వచ్చారు కదా, తన కోరిక మేరకు కెప్టెన్ కావాలని, దాని మీద నామినేట్ చేస్తాడు. నేను ఏది అనుకోకూడదు, నాగార్జున గారి దగ్గర నుంచి అదే మాట వినపడ్డాది, భార్య సింపతిని వాడుకొని కెప్టెన్ అవుదామా అన్నారు, అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. దానికి శివాజీ ఉండి, నువ్వు నాకు అడగలేదు కాకపోతే నేనే హెల్ప్ చేయడానికి అలా చేశాను, నువ్వు కెప్టెన్ కావడానికి, తను ఒక ఆడబిడ్డ కాబట్టి అలా నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను అన్నారు. కాకపోతే ఇక్కడ గౌతమ్ నిజంగా ఈ పాయింట్ నచ్చకపోతే, ఎప్పుడు శివాజీ ఆ పాయింట్ తీశాడో ఆ తీసినప్పుడే అప్పుడే ఎందుకు ఖండించలేదు అర్జున్, దాన్ని ఇక్కడ నామినేషన్లో ఎందుకు వాడుకుంటున్నాడు, ఇది నిజంగా నాకు కన్నింగే అనిపిస్తుంది అర్జున్ చేసింది. తినుకు అక్కడ లబ్ధి చెందింటే ఓకేనా, లబ్ధి చెందల కాబట్టి ఇలా నామినేషన్ తీసుకొని వచ్చాడా అనిపించేది. తర్వాత తిను అర్జున్ నామినేట్ చేసిన సెకండ్ పర్సన్ ప్రియాంకను. ప్రియాంకకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఇప్పటికి 10 వారాలు అయిపోయింది, ఇంకా గ్రూప్ గేమ్స్ సాధించండి, మీ ఇండివిజువల్ గేమ్ ఆడండి అని చెప్పడము, అంతేకాకుండా మొన్న వీడియో గురించి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత నామినేట్ చేయడానికి వచ్చింది శివాజీ. శివాజీ ఫస్ట్ నామినేట్ చేసింది అర్జున్. అర్జున్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, అర్జున్ ఇందాక నువ్వు అన్నావు కదా నేను నీకు అపాయింట్ నచ్చకపోతే అప్పుడే అబ్జెక్షన్ చెప్పింటే నేను అప్పుడు నాకు ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేసిండేవని, అప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింటే ఏది తన భార్య గురించి అన్నప్పుడు తినకు ఓకే కానప్పుడు అప్పుడే మాట్లాడింటే బాగుండు కదా అని చెప్పడం జరుగుతుంది. దానికి అర్జున్ చెప్పేసి, అంటే అన్న మేము ఆల్రెడీ ఏది డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నేను కెప్టెన్గా అమ్మకి ఇద్దాం అనుకున్నాను, నీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్తాడు. ఇలా తర్వాత తిను శివాజీ నామినేట్ చేసింది సెకండ్ పర్సన్ గౌతమ్. గౌతమ్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఈ వారం అసలు నా నామినేషన్లో లేవు, కాకపోతే నువ్వు వాంటెడ్గా నాతో ఇది చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది యావర్. యావర్ ఫస్ట్ నామినేట్ చేసింది గౌతమ్. గౌతమ్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, నువ్వు ఏది ఇప్పుడు సెకండ్ వీక్లో ఆ రోజు నేను మాట్లాడడానికి కారణం నువ్వు చెప్పావు కదా నేను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను, నువ్వు చూసావా అని దాని గురించి అలా మాట్లాడడము అది నాకు కరెక్ట్గా అనిపించలేదు అని నామినేట్ చేశాడు. తర్వాత తిను నామినేట్ చేసింది ప్రియాంకను. ప్రియాంకకు ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న గేమ్లో నువ్వు ఆడింది వయస్సుగానే ఆడావు ఆ వీడియో చూస్తే అని చెప్తుంది. దీనికి ప్రియాంక ఉండే, అది నా గేమ్ స్టైల్, అంతేకాకుండా ఆ గేమ్ స్టైల్లో నువ్వు అలా ఫీల్ కావడంలో తప్పు లేదు, నేను నీ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అమర్దీప్ నామినేట్ చేయడానికి వచ్చింది. ఫస్ట్ అమర్దీప్ నామినేట్ చేసింది పల్లవ ప్రశాంత్ను. పల్లవ ప్రశాంత్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న గేమ్లో నువ్వు వెళ్ళాక చచ్చిపోయావు, డెడ్ అయిపోయావు, అందు నువ్వు గేమ్లో ఉంటే ఇంకా మోర్ ఎంటర్టైన్మెంట్ వచ్చేదని పాజిటివ్గా చెప్పేటప్పుడు పల్లవ్ ప్రశాంత్ ఏడుస్తాడు, అంతేకాకుండా తిని ఒక డైలాగ్ వేస్తాడు, నువ్వు ఆ పాయింట్ తీసుకొని వచ్చే నాకు నమ్మకం ద్రోహం చేశావు, నేను నీకు సపోర్ట్ చేయాలని ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు నాకు నిజంగా ఏమనిపించాలంటే, ఇతను ఏడుపు కారణం శివాజీ వల్ల చనిపోయాడు కావాలని, శివాజీని మీద అగ్నెస్ చేయాలని గౌతమ్ ప్లస్ అమర్దీప్ ఆ పాయింట్ తీశారా అని నాకు అనిపించేది. తర్వాత తిని సెకండ్ నామినేట్ చేసింది గౌతమ్ను. గౌతమ్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, నాకు మొన్న గేమ్లో ఇద్దరు మోసం చేశారు, అలా శివాజీన ఒక స్టాండ్ మాత్రం తీసేసుకొని తను స్టాండ్లో విన్నాడు, కాకపోతే నువ్వు అలా ఒక స్టాండ్ తీసుకోలేదు, ఇద్దరు ముఖ్యమే అని చెప్పడము. దానికి గౌతమ్ ఉండి,
ఇద్దరు ముఖ్యమైన దాంట్లో ఒక మోస్తారు నాకు అర్జునే ఎక్కువ నీకంటే అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే నీ దీని నాకు గౌతమ్ ఇది అర్జున్తో పోలిస్తే నీ వల్ల ఎక్కువ నష్టం జరిగేది అని చెప్పడము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అయితే నామినేట్ చేయడానికి వచ్చేటప్పుడు ఒక డైలాగ్ ఒక మాట అంటాడు, కెప్టెన్ లాస్ట్ కదా రావాలి అని అంటాడు అమర్దీప్. అప్పుడు నాకేమనిపించిందంటే అమర్దీప్ కలల్లో బతకాకయ్యా బిగ్ బాస్లో ఉండేది గిఫ్ట్, మొన్న జరిగిన టాస్క్లో కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ చేశారు, నువ్వు కెప్టెన్ కాదు, ఇంకా నువ్వు కెప్టెన్ అయినట్టు భ్రమలో ఉన్నావు, ఆ భ్రమను వీడు. నెక్స్ట్ ఏది ఎవిక్షన్ పాస్ డైరెక్ట్ ఫినాలేకి ఉన్న దాంట్లో నీ 100% పర్ఫార్మెన్స్ ఇచ్చి కనీసం అట్లీస్ట్ ఫినాలే టికెట్ను గెలవండి అని అనిపించింది. తర్వాత తిను ఇది లాస్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది శోభా శెట్టి. శోభా శెట్టికి ఇచ్చిన ఫస్ట్ నామినేట్ చేసింది పల్లవ్ ప్రశాంత్ను. పల్లవ్ ప్రశాంత్కు తిని చేసిన రీజన్స్ ఏంటంటే మొన్న కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఇది నువ్వు కొద్దిగా బయాస్గా అన్నట్టు అనిపించావు, సేఫ్ గేమ్ ఆడినావు అనిపించేది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న లాస్ట్ మనం వెళ్దాం రా అని నేను పిలిచాను, అంతకుముందు నువ్వు వెళ్ళావు, నువ్వు నిజంగా అమ్మకు హెల్ప్ చేయాలన్నప్పుడు నేను పిలిచినప్పుడు రావాలి కదా, నువ్వు ఏది మొన్న డైలాగ్లు వేసావు కదా నేను మాట ఇస్తే చచ్చిపోయినా కానీ మాట మీద నిలబెట్టుకుంటా అని చెప్పావు, కానీ నువ్వు ఫైనల్లీ చేసింది సేఫ్ గేమ్ అని చెప్పడము. అప్పుడు పాపం పల్లవ్ ప్రశాంత్కు, చెల్లే నేను సేఫ్ గేమ్ వల్ల చెల్లే నేను అమరకు ఇచ్చాను తను కోసమే పాటు పడాను చెల్లే అని చెప్పడం జరుగుతుంది. తిను సెకండ్ నామినేట్ చేసింది యావర్ను. యావర్కు చెప్పిన రీజన్స్ ఏంటంటే నువ్వు బాల్కనీలో కూర్చొని నా పేరు రాశావు, నువ్వు డెడ్ అని చెప్పావు, అది నాకు నచ్చలేదని చెప్పింది. అప్పుడు యావర్ అడుగుతాడు డైరెక్ట్, నేను రాసింది నువ్వు చూసావా అంటే లేదు, మరి ఎలా చెప్తున్నావు అంటే నాకు అమర్దీప్ చెప్పినాడని చెప్తే అమర్దీప్ని అడుగుతాడు, లేదు లేదు నువ్వు ఏదో చేస్తున్నావని చెప్పాను నువ్వు రాసావని చెప్పలేదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే తిను శోభా శెట్టి యావర్కు ఇప్పటి వరకు ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు, ఎవరో ఒక్కరు నామినేట్ చేస్తే తను కూడా నామినేషన్ లేకి స్పై బ్యాస్ మొత్తాన్ని తీసుకొని రావాలని ఇంటెన్షన్తోనే చేశారు, తప్పితే అక్కడ లేని పాయింట్ను తినే ఊహించుకొని చేసింది అనిపించేది. ఓవరాల్గా ఈ వీక్లో నామినేషన్స్లో ఉన్నది అమర్దీప్ తప్పితే మిగతా 7 మంది నామినేషన్స్లో ఉన్నారు, అమర్దీప్ను నామినేట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఈ వీక్లో. తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియలో వాళ్ళ పేరు చెప్పిన తర్వాత శోభా శెట్టి అమర్దీప్తో చెప్తుంది, అమర్దీప్ నువ్వు రా పెద్ద ఇది సేఫ్ ప్లేయరు, నీకోసమే మొన్న కెప్టెన్సీ టాస్క్లో మేము అంతా చేశాము కదా, ఎవరు ఒక్కరు కూడా నీకు ఓటు వేయలేదు, అదే నామినేషన్ ఓటు వేయలేదు అని చెప్పడము నిజంగా నాకు ఏం తిను బాధ ఏంటి, అమర్దీప్ నామినేషన్లో లేడని బాధనా తిన్న నామినేషన్లో ఉందని బాధనా అనిపించేది. తర్వాత ఈ డిస్కషన్ జరిగేటప్పుడు పల్లవ్ ప్రశాంత్ దగ్గర ఏడుస్తుంటే ఇది అమర్దీప్ పోయి ఓదార్స్తాడు, ఎందుకురా ఏడ్చేది నామినేషన్ చేస్తే ఏడుస్తున్నావా అని అంటాడు. కాకపోతే నాకు అక్కడ ఏమనిపించిందంటే పల్లవ్ ప్రశాంత్ ఇది ఏడ్చేది సచిన్ పోయడానికి కారణం ఎవరు శివాజీ, ఇప్పుడు అదే పాయింట్లను గౌతమ్ అమర్దీప్ తీశారు కదా అందువల్ల ఏడుస్తున్నాడు నాకు అనిపించేది. తర్వాత గౌతమ్ పోయి ఈ బ్యాచ్ స్పై బ్యాచ్తో కూర్చొని చెప్తాడు శివాజీ గురించి, అప్పుడు ఏమని నాకు ఎవరు నామినేషన్ చేయడానికి వచ్చారో నేను ఖచ్చితంగా వాళ్ళని చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు నాకేమనిపించిందంటే ఇది రివెంజ్ నామినేషన్సే కదా అన్నట్టు అనిపించేది. తర్వాత అక్కడ అమర్దీప్ ఇంకొక మాట అంటాడు, శివాజీ అన్న ఏమి చెప్పాలనుకున్నాడు ముందు నువ్వే చెప్పావు కదా అని చెప్పడం జరుగుతుంది. శివాజీ ఎవరితో చెప్పడం సారీ పల్లవ్ ప్రశాంత్తో చెప్తాడు, అసలు నాకు ఏమి ఉందిరా వాడి మీద గర్జు, వాడు ప్రతి వారం నా మీదకి ఈ విధంగానే వస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్, ఇది ఓవరాల్గా హైలైట్స్. మీకు నచ్చిన కంటెస్టర్కు ఓటు వేసి వీక్లో ఎలిమినేట్ కాకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్ యువర్ మహీంద్ర. థ్యాంక్ యూ.